हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులార మనం ఇప్పుడు చాలా ముఖ్యమైన అతిశక్తివంతమైన ఎటువంటి ఆటంకములు లేని ఎదురే లేని ఒక సాధన గురించి చెప్పుకుందాం. అదే భద్రుడు, వీరభద్రుడు. ఇతనికి భద్రుడు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే మనలను భద్రత కల్పిస్తాడు. ఇతను భద్రత కల్పించడంలో ప్రముఖుడు. ఇతనే భద్రత కల్పించిన తర్వాత బ్రహ్మ విష్ణులు కూడా చేతులెత్తేస్తారు. అస్త్రములలో అతి శక్తివంతమైనది బ్రహ్మాస్త్రము, మాయలలో అతి విశేషమైనది అతి సూక్ష్మమైనది విష్ణు మాయ. ఈ రెండు కూడా ఇతని దగ్గర పనిచేయవు. అటువంటి భద్రుడు వీరభద్రుడు. మామూలు భద్రుడైతే ఒక రకం, దానిలో ఇంకా వీరభద్రుడు అయితే మనం చాలా ప్రసంగాల్లో చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో కులదైవంగా ఎక్కువగా ఆరాధన చేసేది శ్రీరామచంద్రుని. ఒడిశా ప్రజల యొక్క కులదైవం లక్ష్మీ నారసింహస్వామి. అదే ప్రకారంగా కొన్ని కులములకు కొన్ని దైవములు ఉంటాయి. అవి తరతరాలుగా ఆచరణ నియమాలుగా వస్తున్నాయని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. అయితే వీరభద్రుడు కూడా కులదైవమే. ఎవరికి కులదైవం? ఐదు జాతులకు ఇతను కులదైవం. లేక వీర శైవులు అనిపించుకుంటున్న వారందరికీ కులదైవం వీరభద్రుడే. మనకు సాధారణంగా దక్షిణాదిలో ద్రావిడ సిద్ధాంతం ప్రకారం అల్వార్స్ అండ్ నయ్యర్స్ ఉంటారు. అల్వారులు అంటే వైష్ణవులు, నయ్యర్స్ అంటే శైవులు. అదే ప్రకారంగా ఆర్యవర్తమానమందు శైవులు, వైష్ణవులు అని ఉంటున్నారు. ఆ శైవులలో కూడా వీర శైవము అంటే వీరభద్రుని కులదైవంగా ఎవరైతే కొలుస్తూ వస్తున్నారో, ఆరాధన చేస్తూ వస్తున్నారో వారిని వీర శైవులుగా చెప్తారు. వీర శైవ సిద్ధాంతమును చాలా విధానాలు ఉంటాయి. ఏమిటి ఆ విధానాలు? మనం ఇప్పుడే చెప్పుకుందాం. ఏదైనా సరే ఆచార వ్యవహారములందు చేసేటప్పుడు వాళ్ళు ఋషీశ్వరులు, మునీశ్వరులు శాస్త్రముల యందు తర్కించి ఆరోగ్యపరమైన ఒక విధానాన్ని రూపొందించేందుకు కొన్ని ఆచారాలు నియమించి ఉన్నారు. మనం ఇంతకు ముందే చెప్పి ఉన్నాం, ఆచార వ్యవహారములన్నా లేక మంత్ర సాధనలైనా ఏ సాధన సంపత్తి అయినా ప్రప్రథముగా దృష్టి పెట్టేది ఆరోగ్య విషయంలో. ఆరోగ్యం వైద్య సిద్ధాంతము, ఉపాసన సిద్ధాంతం ఒకేలా ఉంటుందని రత్నశ్రీ పదే పదే మీకు చెబుతూనే ఉంది. అదే విధంగా ఒక యోగం చేసే వాళ్ళు కొన్ని పదార్థములు తినడానికి పనికిరాదు. కొన్ని ఆశ్రమములు వేసే వాళ్ళు కొన్ని పదార్థములు తినడానికి పనికిరాదు. ఎందుకంటే వారికి అది పథ్యముగా వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే ఒకరికి వాతము ఎక్కువగా ఉంది. వాళ్ళు వాతము కోసం నివారణకు జ్ఞానముద్రలో కూర్చొని శ్వాసను నియంత్రించి ఒక 20 నిమిషాల పాటు యోగం చేస్తూ ఉంటారు. దాని వలన నరాలలో ఉండే వాతము పూర్తిగా పోతుంది. అటువంటి వారు బంగాళదుంప లేక దుంప సంబంధమైన వస్తువులు ఆ యోగం చేసిన నాళ్ళు తినరాదు. ఎందుకు? దుంప సంబంధము ప్రతిది బలముతో కూడి ఉంటుంది. ఆకుకూరలకు 4 గింతల బలం దుంపలో ఉంటుంది. ఎందుకనగా దుంప విత్తనం కాబట్టి. విత్తనంలో వృక్షమే ఉంటుంది కదా, కాబట్టి దుంపకు ఉండే శక్తి ఆకుకు గాని ఇతర కాండములకు గాని ఉండదు. వృక్ష శాస్త్రం ప్రకారం దుంపలోనే ఎక్కువ విటమిన్స్ గాని లేక శక్తి గాని ఉంటుంది. దాని వలన వాతం పెరిగే అవకాశం ఉందని వాళ్ళు దుంప తినకూడదు అని చెప్తారు. అయితే ఒక వితండవాది వచ్చి దుంప తింటే చాలా బలం, దుంప ఎంత మంచిది, దుంప తినొద్దని ఎవరు చెప్పారు అని వాదిస్తే అతనికి తల లేదా లేక బుర్ర లేదా అని అనుకోవాలి. లేకపోతే ఈ ఆచార వ్యవహారం నందు అవగాహన లేదని అనుకోవాలి. తప్ప మనం అతనితో వాదనకు దిగకూడదు. అయితే వీరశైవ సిద్ధాంతంలో ముఖ్యంగా పఠించవలసినవేమి? వీరి యొక్క కులదైవము వీరభద్రుడు, వీరి యొక్క ఇష్టదైవము శివుడు, వీరు కామాక్షి దేవిని వృత్తి దైవంగా ఎంచుకుంటారు. అర్థమైంది కదా. కులదైవము వీరభద్రుడు, భద్రకాళీ సమేత వీరభద్రుడు, వీరి యొక్క ఇష్టదైవం శివుడు, వీరి యొక్క జీవన దైవం లేక వృత్తి దైవం కామాక్షి దేవి. వీరి యొక్క సిద్ధాంతంలో అతి ముఖ్యంగా పాటించవలసినవి 4. 1, ఇంట్లో తులసి చెట్టు ఉంచారు. 2, వీరి ఇంట్లో ఏ పూజ జరిగినా 1 శంఖం ఊదరు. ఊదితే 2 శంఖములు ఊదుతారు, లేకపోతే పూర్తిగా ఆపేస్తారు, గాని 1 శంఖము ఊదరు. వీరు పూజలో గంటను వాగించరు. హార్తిచ్చేటప్పుడు, పూజ చేసేటప్పుడు లిడి 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 అని గంట వాగిస్తూ ఉంటాం కదా. ఆగమర్థంతో దేవానాం, గమనార్థంతో రాక్షసాం అని శ్లోకం చెబుతూ గంటను వాగిస్తూ లిడి లిడి కొట్టి హార్తి ఇవ్వడం అందరి యొక్క పూజా విధానం. గాని వీర శైవులు అసలు గంటను వాగించరు. ఇది 3. 4, విష్ణు దేవాలయం నాకు వెళ్తే తీర్థము తీసుకోరు, ప్రసాదం తీసుకుంటారు. దీనికి వీరశైవ సిద్ధాంతం ఏం చెబుతుంది? ఇవి ఎందుకు చేయకూడదని చెబుతుంది. ఇది కేవలం వీర శైవులకు మాత్రమే. మనం ముందుగానే చెప్పి ఉన్నాం, ఒక్కొక్క ఔషధ యోగం నాకు
ఒక్కొక్క అపత్యం ఉన్నట్టే ఒక్కొక్క ఆచారంనకు కొన్ని విధానాలు విసులుబాట్లు ఉంటాయి కొన్ని విడిచిపెట్టడం కూడా ఉంటాయి దానిలో భాగంగా వేరుసైవ సిద్ధాంతంలో ఈ నాలుగు విడిచిపెట్టవలసి వచ్చింది అందుకే ఈ విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినా ఈ జంగమ ఇంటికి వెళ్ళినా ఈ దేవరవారి ఇంటికి వెళ్ళినా వారు పూజ సమయంలో శంఖమూదరు గంట వాగించరు విష్ణు దేవాలయంనకు వెళ్తే తీర్థము తీసుకోరు వారింట్లో తులసి పూజ చేయరు అయితే ఇవి వీరశైవ సిద్ధాంతంలో ఎందుకు చేయొద్దు అని ఆపబడ్డాయి ముందుగా తులసి తులసి అన్నది శ్మశానంలో సమాధిపై ఉండే ఒక మండపం లేక ఒక వృక్షము ఈ తులసి యొక్క చౌరాని వాళ్ళు సమాధిగా భావిస్తారు సమాధిగా భావించడం వలన అది ఒక అశుభ హేతువుగాని వారి యొక్క ఆచారమందు వస్తుంది ఉదయం లెగ్గాని సమాధిని చూస్తామా అనే ఒక భావనతో తులసిని అసలు ఇంట్లోనే పెట్టరు రెండవది శంఖము గంట ఈ వీరశైవ సిద్ధాంతంలో ఎవరు ఆచరిస్తున్నారో వారింట్లో ఎవరైనా చనిపోతే ఒక శంఖం ఊదుతూ ఒక గంట భోగిస్తూ ఇంటి నుండి కాష్టం వరకు తీసుకెళ్తారు దాని వలన ఎక్కడైనా సరే ఒక శంఖం ఊదినా ఎక్కడ ఒక గంట మ్రోగినా వాళ్ళు చావుకు సంకేతంగా భావిస్తారు అంటే అది కూడా ఒక అశుభమే కదా కాబట్టి అవి తిరస్కరించి ఉన్నారు నాలుగవది విష్ణు దేవాలయం నాకు వెళ్లిన తీర్థం తీసుకోరు ఎందుకు తీసుకోరు విష్ణు దేవాలయంలో ఇచ్చే తీర్థము తులసి తీర్థం తులసి తీర్థం ఎప్పుడు ఇస్తారు ఏ మనిషికి అయినా సరే తులసి తీర్థం ఎప్పుడు ఇస్తారు చనిపోయే టైంలో ఇస్తారు నేను జీవించాలని నాకు ఉంది ఈ రోజు నేను చనిపోవడం లేదు కాబట్టి నేను తులసి తీర్థం తీసుకోను అని తీసుకోరు ఇది కేవలం వీరశైవ సిద్ధాంతంలో మాత్రమే ప్రతిపాదించి ఉన్నది దీనికి వితండవాదం చేసి మీరు జ్ఞానమూర్తులుగా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఒక్కొక్క ఆచారం నాకు ఒక్కొక్క నియమం ఉంది అది ఆచరించక తప్పదు ఒడిశాలో శివాలయం నాకు వెళ్తే ఎవరు కూడా ప్రసాదం తీసుకోరు ఎందుకంటే శివుడు శ్మశానవాసి అని శివాలయం నాకు వెళ్లినంత మాత్రమున శ్మశానం నాకు వెళ్లే దోషం తగులుతుందని వారు అక్కడ ఏ ప్రసాదములు ఏవి ముట్టారు వాళ్ళ యొక్క ఆచారం అది వీళ్ళ యొక్క ఆచారం ఇది ఇలాగనే ఈ వీరభద్రుని కొలిచే ఈ వీరశైవులు ఏ దేవతను కూడా మర్యాద పూర్వకంగా పూజాది విధులు గావించరు వీరికి నియమించబడిన ఆ దేవతలనే అర్చన ఆరాధన చేస్తూ ఉంటారు ఎంత ఇబ్బంది వచ్చినా పడతారే తప్ప ఇతర దేవతలను అసలు మొక్కనైనా మొక్కరు అంత పట్టుదలతో ఉంటారు అయితే ఈ వీరశైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రముఖంగా కనిపిస్తూ ఉంది ఎందుకనగా మనం ఇంతకు ముందే చెప్పి ఉన్నాము మన భారతదేశము 5 సాంప్రదాయములతో కూడి ఉన్నదని గణపత్య శక్తేయ వైష్ణవ భాస్కరీయ శైవ శైవ సిద్ధాంతము దక్షిణ దేశానికి సంబంధించినది సూర్య సిద్ధాంతము ఒడిశా ప్రాంతమునకు సంబంధించినది గణపతి సిద్ధాంతము బొంబాయి గుజరాత్ కు సంబంధించినది అదే వైష్ణవ సిద్ధాంతము ఉత్తరాదికి సంబంధించినది శక్తేయ సిద్ధాంతము మహానది నుండి అస్సాం వరకు ఇది వ్యాపించి ఉన్నదని ఇంతకు ముందే మనం తెలియజేసి ఉన్నాము అయితే ఈ వీరశైవ సిద్ధాంతము దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది వీరు ముందే మనం చెప్పుకున్నాం దేవర జంగమ విశ్వబ్రాహ్మణ మరియు కొన్ని కులముల వారు వీరి యొక్క మరణం తర్వాత సమాధి చేస్తారు వీరు ఖననం చేయరు అయితే వీరి యొక్క కులదైవము వీరభద్రుడు ఎంత ఆపదొచ్చినా ఏమొచ్చినా సరే వీరభద్రుని తప్ప ఇతరులను కొలవరు అదే విధంగా వీరి యొక్క ఇష్టదైవము శివుడు వీరు శివమంత్ర జపములు శివ ఉపాసన చేస్తారు తప్ప ఇతర దేవతలను కనీసం చూడనైనా చూడరు శివుడే గొప్ప శివుడి కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడని వాదన కూడా చేస్తూ ఉంటారు ఇదే ప్రకారంగా ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా కామాక్షి దేవిని ప్రార్థన చేస్తారు ఇతర దేవతలను అతను అంగీకరించరు పూజాది విధులు గావించరు ఇదే వీరశైవ సిద్ధాంతంలో ముఖ్య లక్షణం అయితే వీరశైవ సిద్ధాంతం నాకు ముఖ్య దేవత అయిన వీరభద్రుడు ఎక్కడుండి వచ్చాడు అతను ఎవరు ఇప్పుడు కొంచెంగా తెలుసుకుందాం మనం ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు చాలా సినిమాల్లో కూడా ఉంది చాలా మంది ఈ విషయంపై చెప్పే ఉన్నారు సతీదేవి వియోగం నాకు దుఃఖితుడైన శివుడు తన జటను తీసి నేలపై కొట్టగా అనగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసి అందరికి చెప్పి కేవలం శివునికి మాత్రమే చెప్పకుండా నిరీశ్వర యజ్ఞం చేసేటప్పుడు సతీదేవి అక్కడికి వెళ్లడం తండ్రితో వాదోపవాదన చేసి అవమానంగా భరించి ఆ అగ్నికుండంలోనే సతీదేవి దూకి చనిపోవడం ఆ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రుడై ప్రళయోగ్రుడై ఒక జటను తీసి నేలకు కొడితే దాని నుండి భద్రుడు పుట్టాడని భద్రకాళి సమేతంగా దక్ష వాటకు వెళ్లి దక్షుని సంహరించి తనకు మేక తలను పెట్టి మరల పునర్జీవుడు చేశాడని మనకు చరిత్ర చెబుతుంది అక్కడ ఆవిర్భవించిన వీరభద్రుడు శివునితో సమానుడు ఎందుకనగా భద్రకాళి కాళి ఒకరే కదా మరి భద్రకాళి యొక్క భర్త శివుడే కదా కాబట్టి వీరభద్రుడు శివుని యొక్క ప్రతిరూపమే అని శాస్త్రములు చెబుతున్నాయి ఈ వీరభద్రుని యొక్క ఉపాసన చేసే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు నియమములు నిష్ఠ కఠినంగానే పాలిస్తూ ఉంటారు ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ మాత్రం ఊగిసలాడరు వీరి యొక్క సంకల్పము చాలా దృఢంగా ఉంటుంది
ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మొండి వారుగానే ఉంటారు. ఆ భగవంతుడు కూడా వాళ్ళను అలానే కాచి కాపాడుతూ రక్షిస్తూ తరతరాలుగా ఒకే తాటిపై తీసుకుని వస్తున్నాడు. ఈ రోజు చాలా ధర్మాలు ఆచరించే వాళ్ళు లేక ఇతర ధర్మాలలో ఉండేవాళ్ళు, అంటే ఇతర ఆచారంలో ఉండేవాళ్ళు మత మార్పిడికి లేక ప్రలోభాలకు లొంగి ఎక్కడ ఏ దేవుడు కనబడినా నమస్కారం చేయడం, ఏ దేవుడు కనబడినా అక్కడికి దీపాలు పట్టుకుని వెళ్లి దీపారాధనలు చేసేయడం, ఎవరేదైనా సరే కొత్తగా నియమాలు చెప్తే ఆ నియమాలకు ఫాలో అయిపోవడం చేస్తూ ఉంటారు. గాని వీరశైవుల్లో ఉండే గొప్పతనం ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దేవుని విడిచిపెట్టారు. అదే వీరశైవం యొక్క ముఖ్య సిద్ధాంతం, ముఖ్య విధానం కూడా. ఒకరోజు రెండు రోజులు కాదు, తరతరాలుగా ఆ దేవుని ఆరాధన చేస్తూ అలాగే ఆచరిస్తూ వస్తున్నారు అంటే ఆ దేవుని యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో మీకు విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. కాగా వీరు ఐశ్వర్యమునకు ప్రతీకగా ఇతరులందరూ లక్ష్మీదేవిని పూజిస్తే వీళ్ళు ఐశ్వర్యేశ్వరుని పూజిస్తారు. జ్ఞానమునకు విద్యకు అందరూ సరస్వతిని పూజిస్తే వీళ్ళు దక్షిణామూర్తిని పూజిస్తారు. అదే ప్రకారంగా రోగ భయం నివారణకు మృత్యుంజయని అమృతేశ్వరుని పూజిస్తారే గాని ఇతర దేవతలకు అంతగా ఇష్టపడరు. ఇతర దేవతల యొక్క మహిమలు వినడానికి కూడా ఇష్టపడరు. శివుడే సర్వం, శివుని వల్ల కాకపోతే ఎవరి వలన కాదు, కాగా శివుడు అతిశీఘ్ర ప్రసన్నుడు అనే భావనతో ఉంటారు. అయితే మేము కూడా విశ్వబ్రాహ్మణులం. మా యొక్క కులదైవం వీరభద్రుడు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. మా యొక్క ముఖ్య విధానములు అన్నీ వీరభద్రుని అనుసరించే ఉంటాయి. వీరభద్ర ఉపాసన లేక వీరశైవ సిద్ధాంతము ఎవరి వలన ప్రతిపాదించబడినది అంటే వృషభేశ్వర వచనం. స్వయంగా నందీశ్వరుడే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉన్నాడు. దానికి దైవంగా వీరభద్రుడు ఉంటున్నాడు. కాగా ఈ మంత్ర ఉచ్చారణలో యజ్ఞాది కృతువులలో వామదేవ అని వినిపిస్తూ ఉంటుంది. మనకు శివ ఆగమంలో లేక పంచముఖ రుద్రునకు ఒక ముఖమైన వామదేవుడు ఈ వీరభద్ర ఉపాసనకు తొలిగురుగానే చెప్పుకోవాలి. దివ్యత్న స్వరూపులారా, ఇక వీరభద్రుని ఉపాసన గురించి కొంచెం కొంచెంగా చెప్పుకుందాం. వీరభద్రుడు చాలా శక్తివంతుడు, మహోగ్ర రూపుడు, ఎవరికి భయపడని, ఎక్కడ లొంగని, ఎటువంటి శక్తులకైనా ఎదిరించగల సామర్థ్యం గల అతి శక్తివంతమైన విశేషము కలిగిన భద్రుడు వీరభద్రుడు. దివ్యత్న స్వరూపులారా, ఇక మంత్రోచ్చరణలోకి పయనిద్దాం. ఇది కేవలం కులదైవ ఆరాధనగా కాకుండా శైవాగమ ఆరాధనగా కూడా చూసుకుని వీరభద్రుని కొలిచి మనం అందరు కూడా వీరభద్రుని యొక్క అనుగ్రహం పొందుటలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. మీరు హాయిగా వీరభద్రుని యొక్క ఉపాసన చేసి మీరు వీరభద్రుని యొక్క అనుగ్రహం పొందగలరు. ఒకసారి వీరభద్రుని యొక్క అనుగ్రహం మీకు పొందితే ఆ జీవనం కాదు తరతరాల వరకు అతన్నే ఉపాసన చేస్తారు. అంత శీఘ్ర ప్రసన్నుడు వీరభద్రుడు. కాగా వీరభద్ర ఉపాసకులు సంతృప్తితో ఉంటారు, అహంకారంతో ఉంటారు, మాకేమి లోటు అనేలా ఉంటారు. అది చాలదా, ఎన్ని ఉన్నా నాకిది లేదు అది లేదు అని ఏడ్చుకొని ముఖం సీదరించుకుని ఉండే వాళ్ళకంటే ఉన్నదానితోనే ఆనందంగా గడపడం అనేది ఒక వీరభద్ర ఉపాసనలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. జీవితం చాలా సంతృప్తిగా సంతృప్తికరంగా జీవనం గడపాలంటే, మీ జీవితం చివరి వరకు ఆనందమయంగా కొనసాగాలి అంటే వీరభద్ర ఉపాసన చాలా వరకు తోడ్పడుతూ ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడే అందిస్తాను అన్ని మంత్రములను తెలుసుకుని హాయిగా జపములు చేసి మీరు కూడా మహావీరులుగా వీరభద్రుని యొక్క సేనానిగా మారాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.